నమస్కారం, శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్ కి స్వాగతం. విద్యార్థిని విద్యార్థులు సమాజ సేవ చేయడం అలవర్చుకోవాలన్నారు సుల్తానాబాద్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కె పార్థసారథిరావు. సుల్తానాబాద్ లోని సెయింట్ మేరీ స్కూల్ నందు నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉన్నతమైన వ్యక్తిత్వం సేవాగుణం వలనే మనిషికి సమాజంలో గౌరవం పెరుగుతుందని, ఎదుటి వ్యక్తి నుంచి గౌరవం పొందాలనుకునే వారు ముందుగా ఎదుటి వారిని గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ గట్ల మహేందర్ రెడ్డి, భారతదేశ అధ్యక్షుడు కాంపల్లి నారాయణ, కార్యదర్శి రవీందర్, సీనియర్ న్యాయవాదులు బాలకిషన్ ప్రసాద్, మాడూరి ఆంజనేయులు, భూమయ్య, సర్వోత్తర రెడ్డి, అవనూరి సత్యనారాయణ, జోగుల రమేష్, సామల రాజన్ ప్రసాద్, మాడూరి పూజిత తదితరులు ఉన్నారు. I want to deal with English language. Because every expression of you, whatever you want, if you ask your parents, this is the thing I want to get that, then you have to express properly by way of through proper channel. Because your mother is the right person and you will have to... గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మంది మార్బలం లేకుండా చాప కింద నీరులాగా ఎవరికి వారే ప్రచారం నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. ఉదల మండలం ఉపరిపల్లి 25 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అక్కడి ఓటర్లు సుమారు 700 పైచిలకు ఉన్నారు. గోపరపల్లిలో సర్పంచ్ స్థానానికి 60 మంది బరిలో ఉన్నారు. గతంలో 2 సార్లు సర్పంచ్గా పనిచేసిన బోయిని తిరుపతి యాదవ్ ప్రస్తుతం సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. గతంలో నేను చేసిన అభివృద్ధి పనులే తప్ప కొత్తవేమీ లేవని, నన్ను గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటున్నాడు తిరుపతి. గోపరపల్లెలో గతంలో నేను చేసిన అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. ఎలాంటి అభివృద్ధి కూడా ఇదివరకున్న నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏం చేయలేదు. ఇలా చూసినట్టయితే గ్రామ ఇల్లు తిరుగుతూ ఉంటే వాటర్ సమస్య ప్రధానంగా ఉన్నది. గోపరపల్లెన ఎక్కడ చూసినా పైపులు లీకేజీలు ఉన్నాయి, కరెంటు అస్తవ్యస్తంగా ఉన్నది, 24 గంటలు కరెంటు వెలుగుడే ఉన్నది. ఎప్పుడు స్ట్రీట్ లైట్ సిస్టమేటిక్గా లేదు, నల్ల నీళ్లు రావడం లేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది ఉన్నది, ఇంక వేసవికాలం రాకముందే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నీళ్ళు అస్తలేమని వాళ్ళని ఏంటివైనా వాటర్ సమస్య ప్రధానంగా ఉన్నది. వాటి గెలిచిన వెంటనే వాటర్ సమస్య కానీ వ్యవసాయ భూములకు ఇంకా ప్రధానంగా 2-3 రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు కూడా చేయడం జరుగుతుంది. గోపరపల్లి నుంచి రెడ్డికాలనికి ఒక తొవ్వ మేము అనుకున్నాం. గతంలో కొంత తొవ్వ కూడా తీసడం జరిగింది, దాన్ని కూడా పూర్తి చేసి చేయాలి, అభివృద్ధి చేయాలని అనుకుంటున్నా. నాకు అనుభవం ఉన్నది, గతంలో నేను చేసిన సర్పంచ్గా అనుభవం ఉన్నది కాబట్టి ప్రధానంగా గెలిచిన వెంటనే ప్రధానంగా ఉన్న సమస్యలను విని వెంటనే తీర్చడానికి ప్రయత్నం చేస్తా. నాకు ఆ కోరిక ఉన్నది, అభివృద్ధి చేయాలి గ్రామాన్ని. నేను సొంతంగా అభివృద్ధి చేసుకోవాలనే కోరిక బలంగా ఉన్నది, నేను చేయగలుగుతానని ప్రజలకు నేను హామీస్తున్నా. ప్రజలు కూడా ఇలా గోపరపల్లిని తిరుగుతా అంటే మంచి బ్రహ్మరథం పడతాను. నువ్వు చేసిన అభివృద్ధి ఉన్నది పిలిస్తే వస్తావు. మాకున్న ప్రధాన సమస్యలు కానీ మా సొంత సమస్యలు కానీ విని వెంటనే ఉండి తీర్చామనే నమ్మకం నా మీద ఉన్నది. వాళ్ళు కూడా నన్ను ఆదరిస్తున్నారు. మంచి మేడతోడిని గోపరపల్లిలో సర్పంచ్గా గెలుస్తా. గోపరపల్లి సర్పంచ్ అభ్యర్థిగా కర్క మల్లారెడ్డి ఇంటింటా ప్రచారం ఊపందుకుంది. ఉంగరం గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు. గ్రామంలో సమస్యలు పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ఒక్కసారి అవకాశాన్ని కల్పించాలని
ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు. పల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను తర్క మల్లారెడ్డి అని. నేను గోరుపల్లె అభివృద్ధి కోసం పాటుపడతానని ఒకటి గ్రామ పంచాయతీ బిల్డింగు, రెండు మహిళా సంఘం బిల్డింగు, ఐకేబీ వరి కొనుగోలు స్థలం స్థల సేకరణ, మురికి కాలువలు, సిసి రోడ్లు, వాటర్ ప్లాంటు, గ్రామ ఎమ్మెల్యే గారితో గ్రామ ప్రజలతో సహకారంతో పనులు చేస్తానని, గ్రామ ప్రజల అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపిస్తే ఈ సహకారాన్ని నేను చేస్తానని. అలాగే గతంలో గోపురపల్లె వార్డు సభ్యులుగా పనిచేస్తున్న మద్దినేని రవి కూడా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. ఇంటింటికి ప్రచారం చేస్తూ తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు రవి. నా గుర్తు విమానం గుర్తు, మీరు ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. ఇంత అనుకో, నేను 5 సంవత్సరాలు వార్డు మెంబర్ చేశాను. సరే, నాకు ఇంత కొంచెం రాజకీయ అనుభవం ఉంది. నేను యువకుణ్ణి, విద్యావంతుణ్ణి, రెండోది ప్రతి నిత్యం మీకోసం ప్రజల వెంటలో ఉండి పోరాడినోడ్ని. నేను మీరు మీ గురించి నా గురించి మీకు తెలుసు. 5 ఏళ్ళు నేను వార్డు మెంబర్ చేసి ఎన్నో సేవలు అందించాను. మరి ఈసారి సర్పంచ్ గురించి చేసి ఈ ప్రజలకు ఏం సమస్యలు ఉన్నా నేను వెంటవేళ్ళలో ఉండి మీ వెంట ఉండి నేను పనిచేస్తానని నేను చెప్పుకుంటున్నాను. గత 25 ఏళ్ళు మన గ్రామ పంచాయతీ అయ్యి 25 సంవత్సరాలు అవుతుంది. కనీసం మన అభివృద్ధి కూడా చేసుకోలేదు ఈరోజు కూడా వరకు. ఇంతవరకు తెలంగాణ వచ్చినాక కూడా అవుతుంది అనుకున్నాం. మనం అంతవరకు కూడా గెలిపించుకున్న సర్పంచ్ల కన్నా మనం ఈసారి ఖచ్చితంగా 100% మనం గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం. కనీసం ఇప్పుడన్నా మీరు ఆలోచించేది ఓటర్ మహాశీల కంపల్సరీ మీ అమూల్యమైన ఓటు విమానం గుర్తుపై వేసి యువకునికి ఒకసారి పట్టం కట్టించి చూడు. ఇక తాజా మాజీ సర్పంచ్ తుంగాని సాయిలు కూడా సర్పంచ్ అభ్యర్థిగా తిరిగి పోటీలో ఉన్నాడు. తన హయాంలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తున్నాయని ధీమాగా ఉన్నాడు. డోర్ టు డోర్ తిరుగుతూ ఓటర్లను కలుస్తూ తనను గెలిపించాలని కోరుతున్నాడు సాయిలు. సంవత్సరముల లోపల గ్రామాన్ని అభివృద్ధి ప్రతంలో ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని విధాలు నేను అభివృద్ధి పరచడం జరిగింది. ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ నీటికి కరువు లేకుండా చెర్ల బావిదవి నీళ్లు తాగియడం జరిగింది. అట్లే వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది. ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కూడా అయింది. ఈ చెర్ల బావి నుండి రెడ్డి కాలనీ వరకు పైప్ లైన్ వేయడం జరిగింది. సైడ్ డ్రైన్లు రోడ్ సైడ్ మొత్తం R&B వాళ్ళతోటి దాంతో ఎమ్మెల్యే సహకారంతో అది 16 లక్షలతోటి మనం సైడ్ డ్రైన్ కూడా కట్టివ్వడం జరిగింది. రెడ్డి కాలనీ బావిని తవ్వడం జరిగింది. అలాగే ఊళ్ళే మౌలిక వసతులు అయినటువంటి సైడ్ డ్రైన్స్ కొన్ని, సిసి రోళ్ళు అన్నీ కూడా మనం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక 90 లక్షల వర్కులు మన దగ్గర మంజూరయ్యి ఎమ్మెల్యే గారు మంజూరు ఇచ్చి మన దగ్గర వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ ఒకటి ఫంక్షన్ హాలు, మహిళా సంఘం బిల్డింగు, శ్మశాన వాటిక. నేను అన్ని విధాల ఊరును అభివృద్ధి పథంలో నడిపించినాను. ఇప్పుడు ఒకసారి నాకు అవకాశం ఇచ్చి
నా బ్యాట్ గుర్తుకు ఓటేసి మరో అభ్యర్థి మద్దం శంకరయ్య అనే వ్యక్తి సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. ఈ వ్యక్తి గోపురపల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకుడు. నిత్యం స్కూల్లో పిల్లలకు తన చేత్తో అన్నం వండి పెడుతున్నానని, పిల్లలు వారి ఇంట్లో తనకు ఓటేయాలని చెప్తున్నారని, విజయం తనదేనంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. గోపురపల్లి గెలుపెవరిది, ప్రజా తీర్పు కోసం వేచి చూడాల్సిందే. ఈ మధ్యాహ్న భోజనం వచ్చినకాంచి 18 సంవత్సరం నుంచి వెళ్ళి నేను ఇక్కడ పిల్లల వంట చేసి పెడుతున్నా. అప్పుడు నుండి 76 మంది ఉండే, ఇప్పుడు 20 మంది స్ట్రెంత్ వచ్చారు. వాళ్ళ పిల్లలకు మంచి పౌష్టికారం పెట్టుకుంటూ నేను ఈ అవకాశం వచ్చింది కాబట్టి మీ పిల్లలతో అడిగి తెలుసుకుంటే మరి సర్పంచ్ మీరు పోటీ చేయాలి, మా తల్లిదండ్రులతో మేము ఒప్పించి మేము చేపిస్తానని వాళ్ళు హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలంతా హామీ ఇచ్చారు, ఒక్కసారి కంపల్సరీగా గెలిపామని చెప్పి మేము కోరుకుంటే గ్రామ ప్రజలతో నాకు సహకారం చేశారు. మీ సహకారంతో నేను గెలిచినట్టయితే నేను ఎన్నో అభివృద్ధి అంత సైడ్లు కానీ, మురికాడ కానీ, రోడ్లే కానీ, సీసీ రోడ్లే కానీ, ఇంకా విద్యార్థుల గ్రామాభివృద్ధి పింఛన్లే కానీ ఏదైనా కానీ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పరిచి చక్కటి బాటలో తీసుకుపోతానని. ఓదెల మండలం ఉపరిపల్లి గ్రామం 25 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అంతకుముందు కొల్నూరు అనుబంధ విలేజ్గా ఉండేది. ఇక్కడ ఓటర్లు సుమారు 700 జనాభా ఉన్నారు. ఉప్పరపల్లి గ్రామ సర్పంచ్గా 4 అభ్యర్థులు బరిలో ఉన్నారు. పల్లె రామరాజు, పల్లె ఓదలు, పల్లె విజయ, రాసపల్లి రామ్కి పోటీలో ఉన్నారు. పల్లె ఓదలు తన ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు. తనను గెలిపిస్తే ఉప్పరపల్లి గ్రామాన్ని ఓదెల మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నాడు ఓదెలు. ఉప్పరపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్గా బరిలో ఉన్న నన్ను ఉప్పరపల్లె గ్రామ ప్రజలు ఆశీర్వదించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. నేను ప్రజల మధ్యలో ఉంటూ అందరి సమస్యలు తీరుస్తూ అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటూ ప్రజల మధ్యలో ఉండు అందరం కలిసిమెలిసిగా వండుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతూ ఊరిని డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పి మనవి చేస్తూ ఉప్పరపల్లెలో గ్రామ సర్పంచ్గా నన్ను ఉంగరం గుర్తుపై ఓటు వేసి బ్రహ్మాండమైన మెదడుతో గెలిపించవలసిందిగా ఉప్పరపల్లె గ్రామ ప్రజలను కోరుచున్నాను. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వారోత్సవాలను జరుపుకుంటున్నారు. శనివారం విద్యార్థులు తయారు చేసిన స్టాల్స్ ను ప్రదర్శించారు. అలాగే మెమొరీ గేమ్స్ను కండక్ట్ చేశారు. గెలుపొందిన విద్యార్థులకు జనవరి 24న బహుమతులు ప్రదానం చేయనున్నట్లు స్పెషల్ ఆఫీసర్ స్వప్న తెలిపారు. ఈరోజు భూపతిపూర్ గ్రామం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం యందు నేషనల్ గర్ల్స్ డే జనవరి 24న ఉన్న కారణంగా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ గారి ఆదేశానుసారము
నిన్న అనగా 18వ డేట్ నుంచి 24వ డేట్ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. వాళ్ళు ఏ విధంగా పాఠశాలలో అభ్యసనం చేస్తున్నారనేది వచ్చిన పేరెంట్స్కి అదేవిధంగా అతిథులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు షెడ్యూల్లో ఉన్నటువంటి పిల్లలకి తయారు చేయబడినటువంటి ఒకేషనల్ మెటీరియల్ని అదేవిధంగా మన ఉపాధ్యాయులు క్లాస్ రూమ్ టీచింగ్లో ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి టీఎల్ఎంలను ప్రదర్శనకు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంపిటీషన్స్లో భాగంగా మెమొరీ గేమ్ను కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలకు కొన్ని రకాల వస్తువులను ఉంచి అందులో ఎక్కువ గుర్తు పెట్టుకుంటున్నారనే విషయం పైన మేము ఒక చిన్న కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 భాషల్లో పోయట్రీ రైటింగ్ మరియు ఎలక్యూషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో గెలుపొందిన విద్యార్థినులకు 24వ డేట్ అనగా జనవరి 24వ డేట్ రోజు మేము బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుంది. దీన్ని విద్యార్థులు చాలా చక్కగా ఉపయోగించారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.